దేవుని మాటలు మీకు అందించడానికి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మన తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు వారి ద్వారా మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే దేవుని మాటల కోసం చేరువచ్చిన దేవుని పిల్లలైన మీకందరికీ క్రీస్తు నామములో వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మన పాఠం ప్రవక్త స్వదేశములో ఘనుడు కాడా. ప్రవక్త స్వదేశములో ఘనుడు కాడా, లేదా ప్రవక్త తన స్వదేశములో హితుడు కాడా. మంచి సందేశం, జాగ్రత్తగా మనసు పెట్టి వినాలని ప్రభు నామమున మీకు మనవి చేస్తున్నాను. ప్రవక్త అనగా దేవుని మాటలు ప్రకటించేవాడు, దేవుని యొద్ద దేవుని మాటలను తీసుకొని ప్రజల మధ్యకు వెళ్ళి ప్రకటించేవాడే ప్రవక్త. ఈ ప్రవక్త అనగా దేవుని సేవకుడు స్వదేశములో అనగా సొంత ప్రాంతములో ఘనుడు కాదా, ఘనుడు కాలేడా, హితుడు కాడా మనం ఆలోచించాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ మనం మార్కు సువార్త 6వ అధ్యాయము ప్రారంభ వచనాన్ని చూడగలిగితే, ఆయన అక్కడ నుండి బయలుదేరి స్వదేశమునకు రాగా. ఆయన అక్కడ నుండి బయలుదేరి స్వదేశమునకు రాగా సొంత ప్రాంతానికి వచ్చాడు. సొంత ప్రాంతానికి ఆయన ఎక్కడైతే పుట్టి ఏ ప్రాంతంలోనైతే పెరిగి పెద్దవాడయ్యాడో ఆ ప్రాంతములోనికి యేసుక్రీస్తు వారు వచ్చారట. అక్కడ మనం చూడగలిగితే ఆయన అక్కడ నుండి బయలుదేరి స్వదేశమునకు రాగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి. ఎక్కడ నుండి వచ్చాడు సొంత ప్రాంతానికి? ఎక్కడ నుండి వచ్చాడు? ఆయన అక్కడ నుండి బయలుదేరి స్వదేశమునకు రాగానే చదివాం కదా. ఎక్కడ నుండి వచ్చాడంటే 5వ అధ్యాయము ప్రారంభ వచనంలో మీరు చూడగలిగితే, 5వ అధ్యాయము ప్రారంభ వచనంలో వారా సముద్రమునకు అద్దరినున్న గెరాసీనుల దేశమునకు వచ్చిరి. యేసుక్రీస్తు వారు తన శిష్యులతో గెరాసీనుల ప్రాంతానికి వెళ్ళాడండి. జాగ్రత్తగా వినండి, ఎందుకు వెళ్ళాడు? దేవుని రాజ్య సువార్తను ప్రకటించటం కోసం, దేవుని గూర్చి తెలియపరచటం కోసం. యేసుక్రీస్తు వారి లోకానికి ఎందుకు వచ్చాడు? తండ్రిని తెలియచేయడానికి, పరలోక రాజ్యాన్ని గూర్చి ప్రతి ఒక్కరికి తెలియపరచాలన్న ఉద్దేశంతో ప్రభు ఈ లోకానికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన అనేక గ్రామాలకు అనేక పట్టణాలకు వెళ్ళి దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తున్నాడండి. ఆ క్రమంలో ఆయన ఎక్కడికి వచ్చాడట? గెరాసేనుల దేశమునకు వచ్చి అక్కడ ఆ ప్రాంతంలో తండ్రి తనకిచ్చిన మాటలు ప్రకటించి అనేకులను స్వస్థపరిచి తిరిగి సొంత ప్రాంతానికి వచ్చాడు. ఈ 5వ అధ్యాయంలో ఎవరెవరిని స్వస్థపరిచాడో, ఎలా స్వస్థపరిచాడో ఆ అధ్యాయం అంతా కూడా మీరు చూడవచ్చు. ప్రియులారు, అపవిత్రాత్మలు పట్టిన వాణ్ణి స్వస్థపరిచినటువంటి సందర్భం మనకి ఆ ప్రారంభంలో కనబడతా ఉంది. ఒక చిన్న కుమార్తె చావనై ఉండగా ఆమెను స్వస్థపరిచినట్లు 21వ వచనము భాగములో రాయబడింది. ఏమండి? యాయిరు కుమార్తె, అంతే కదా. 25వ వచనం నుండి మీరు చూడగలిగితే అదే ప్రాంతంలో 12 సంవత్సరాల నుండి రక్తస్రావ రోగంతో బాధపడుతున్న ఒక స్త్రీని స్వస్థపరిచినట్లు 25వ వచనము నుండి మనకు కనబడుతుంది. ఇలా మనం ఈ అధ్యాయం అంతటిలో ఆయన మరి స్వస్థతలు చేసినట్టు, చనిపోయిన యాయిరు కుమార్తెను లేపినట్లుగా మనం 35వ వచనం నుండి ఆ యాయిరు కుమార్తెను లేపిన సందర్భం కూడా చూడగలం. అంటే ఆ గెరాసేనుల ప్రాంతంలో చాలా స్వస్థతలు, అద్భుత కార్యాలు చేశాడు, తండ్రిని గురించి ప్రకటించాడు. ఇక అక్కడ నుండి బయలుదేరి స్వదేశమునకు, అంటే సొంత ప్రాంతానికి వచ్చాడు యేసుక్రీస్తు వారు. మార్కు సువార్త 6వ వచనంలో అదే మనం చూసాం. ఆయన అక్కడ నుండి అనగా గెరాసేనుల దేశము నుండి
బయలుదేరి స్వదేశమునకు సొంత ప్రాంతానికి సొంత ప్రజల మధ్యకు వచ్చాడండి. స్వదేశమునకు రాగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి. విశ్రాంతి దినము వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరములో బోధింపనారంభించెను. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి, ఈ సంగతులు ఇతనికి ఎక్కడ నుండి వచ్చెను? ఇతనికి ఇవ్వబడిన ఈ జ్ఞానమిట్టిది? ఇతని చేతుల వలన ఇటు అద్భుతములు చేయబడుచున్నవి. ఇదేమి? ఇతడు మరియ కుమారుడు కాడా? ఇతడు యాకోబు, యోసే, యూదా, సీమోను అనువారి సహోదరుడగు వడ్లవాడు కాడా? ఇతని సోదరీమణులందరూ మనతోనున్నారు కారా అని చెప్పుకొనుచు ఆయన విషయమై అభ్యంతరపడిరి. అందుకు యేసు, ప్రవక్త తన దేశములోనూ తన బంధువులలోనూ తన ఇంటివారిలోనూ తప్ప మరి ఎక్కడనూ ఘనహీనుడు కాడని చెప్పెను. ప్రియమైన దేవుని పిల్లలారా, జాగ్రత్తగా ఈ సందర్భాలు మీరు ఆలోచించాలి. అద్భుతమైన విషయాలు చెప్తాను ఈరోజు మీకు. ప్రవక్త అనగా దేవుని సేవకుడు. సొంత ప్రాంతంలో, ఏమండి, సొంత వారి మధ్య, బంధువుల మధ్య, తన కుటుంబములో ఘనహీనుడుగా ఉంటాడా? అంటే విలువలేనివాడుగా కనబడతాడా అంటే అవునండి. కొన్ని ప్రాంతాలకు వెళుతున్నప్పుడు దేవుని సేవకులను ఎంత ఘనపరుస్తారంటే మామూలుగా కాదు. అబ్బా, మంచి సేవకుడండి, మంచి వాక్యం చెప్పాడండి, అన్న చాలా బాగా చెప్తాడండి అని ఆ ప్రాంతాలకు వెళుతున్నప్పుడు, ఆ ప్రాంతంలో ఉన్నంతసేపు కూడా చాలా చాలా అభిమానంతో, ఏమండి, చాలా చక్కగా ఒక గొప్ప వ్యక్తిలాగా చూస్తారు. కానీ సొంత ప్రాంతానికి రాగానే టైర్లో గాలిపోయినట్టు పోద్దన్నమాట. అంటే లెక్కలేదు, ఎవరికి కూడా లెక్క ఉండదు. అంటే సేవకుడు సొంత ప్రాంతంలో ఘనహీనుడా? అవునండి. అన్ని ప్రాంతాల్లో ఘనపరచబడిన సేవకుడు సొంత ప్రాంతాలలో ఘనహీనుడే అని ఇక్కడ వ్రాయబడిన సందర్భాన్ని బట్టి, యేసు మాటలను బట్టి మీరు తెలుసుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ యేసుక్రీస్తు వారిని చాలా తక్కువగా చూడడం మనం చూస్తున్నాం. ఆయన వేరే ప్రాంతాల్లో స్వస్థతలు చేశాడు, మంచిగా ఘనపరచబడ్డాడు, సొంత ప్రాంతానికి వచ్చాడు. అక్కడ వాక్యం చెబుతుంటే వాళ్ళు పట్టించుకోవట్లేదండి. అక్కడ వారి మధ్యన ఏం చేశాడట? ఆయన వాక్యమును బోధించాడని మనం 6వ అధ్యాయం ప్రారంభవచనంలో 2వ వచనంలో చూడగలం. విశ్రాంతి దినము వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరములో బోధింపనారంభించెను. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడారు. బాగుంది, వాక్యానికైతే ఆశ్చర్యపడ్డారు. కానీ మనవాడే కదా, మన ప్రాంతానికి చెందినవాడే కదా. ఇతడు ఎవరి కుమారుడు అంటున్నారండి? మరియ కుమారుడు కాడా? ఇతని సహోదరులు మనతోనే ఉన్నారు కారా? ఇతని సోదరీమణులు కూడా మన మధ్యనే ఉంటున్నారు కదా. ఇతనికి అసలు ఇలా ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ అద్భుతాలు ఎలా చేయగలుగుతున్నాడు? ఇదేమి అని వాళ్ళు ఆ చెప్పుకొనుచు అభ్యంతరపడుతున్నారట. నమ్మలేదు, ఆయన బోధను అంగీకరించలేదు, అసలు ఆయనను గొప్పగా చూడలేదు. కారణం ఏంటంటే మనవాడే కదా, మన మధ్య పుట్టి మన మధ్య పెరిగిన వాడే కదా, మన మధ్యలో ఉన్నటువంటి మన సోదరుడు వడ్లవాణి కుమారుడే కదా, మరియమ్మ కుమారుడే కదా, అతని కుటుంబం అంతా మన మధ్య ఉన్నది కదా, ఈయనకి ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అని ఆయన తక్కువ చేసి చూడడం, ఆయన మాటలకు విలువనివ్వకపోవడం. అందుకే యేసుక్రీస్తు వారు అంటున్నారు, ప్రవక్త తన దేశములోను, అంటే సొంత దేశములోను, తన బంధువులలోను, తన ఇంటి వారిలో తప్ప మరి ఎక్కడనూ ఘనహీనుడు కాడు. ఎక్కడా ఘనహీనుడు కాడు. అంత ఘనహీనంగా చూడబట్టి ఆయన ఎక్కువ అద్భుతాలు చేయలేదంట. చూడండి అక్కడ 5వ వచనంలో, అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయజాలక పోయెను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. అసలు యేసుక్రీస్తు పేరే ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యకరునికే ఆశ్చర్యం కలిగిందట. ఆ మధ్య నేను ఒక పాఠం చెప్పానండి, ఆశ్చర్యకరునికి కలిగిన ఆశ్చర్యం ఏమిటి? ఆశ్చర్యకరునికే యేసుక్రీస్తు ఎవరండి? ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు
అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును అని రాయబడింది. ఆశ్చర్యకరుడైన ఆయనకే యూదులను చూసేసరికి తన సొంత వాళ్ళను చూసేసరికి ఆశ్చర్యం కలిగిందట. ఎందుకు? అసలు నమ్మకమే లేదట వాళ్ళలో, విశ్వాసమే లేదట. అసలు విశ్వాసం ఎక్కడ ఉండాలి? సొంత ప్రజల మధ్య ఉండాలి. ఎందుకంటే వాళ్ళకే వాక్యం తెలుసు, క్రీస్తును గురించిన ప్రవచనాలు వాళ్ళకే తెలుసు. ఆ ప్రవచనాలు వాళ్ళ మధ్యనే నెరవేర్చబడ్డాయి గనక ఆయనను చూసి నమ్మాలి, విశ్వసించాలి. ఎక్కడ విశ్వాసం ఉండాలో అక్కడ విశ్వాసం లేదు. అందుకు వారి అవిశ్వాసమునకు, విశ్వాసమునకు కాదు అవిశ్వాసమునకు వాళ్ళు నమ్మనందుకు ఆయన ఆశ్చర్యపోయాడటండి. మీ దగ్గర వాక్యం ఉంది, ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి, మీరు పాత నిబంధన పుస్తకాన్ని చదువుతున్నారు, అయినా నన్ను నమ్మరేంటి? ఎంత ఘనహీనంగా చూస్తారా సేవకుణ్ణి. అందుకే నేను ఒక మాట చెప్తున్నా, ప్రవక్త, ఏ ప్రవక్త అయినా తన సొంత ప్రాంతంలో ఘనుడు కాలేడు, బంధువుల మధ్య ఘనుడు కాలేడు, ఇంట్లో ఉన్న వారి మధ్య ఘనుడు కాలేడు. చాలా చిన్న చూపు చూస్తారట, చాలా చిన్న చూపు. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తును అలానే ఆనాటి సమాజం చూసింది కనుక ఆయన అక్కడ ఎక్కువ అద్భుతాలు కూడా చేయాలని అనుకోలేదు, మనసు రాలేదట. ఎందుకు చేయాలి నన్ను నమ్మనప్పుడు అనుకున్నాడండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించాలి. ప్రవక్త తన సొంత దేశములో హితుడు కాడు. అదే దూరం నుంచి వచ్చిన వాళ్ళైతే, దగ్గరున్న సేవకుడైతే విలువ ఉండదండి. మనోడే కదా, ఎంత మంచి వాక్యం చెప్పినా మనవాడే కదా, మన బంధువే కదా, మన రక్త సంబంధికుడే కదా, మన అన్నే కదా. అదే దూరం నుంచి ఎవరైనా వచ్చారనుకోండి, హైదరాబాదు నుండో లేకపోతే అటు చెన్నై నుండో ఇటు విశాఖపట్నం నుండో ఎక్కడి నుండైనా దూరము నుండి వచ్చారనుకోండి, ఆయన ఎలా చూస్తారు? అబ్బా 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 అన్నా ఏమైనా త్రాగుతారా, అన్నా ఏమైనా తింటారా, నీళ్లు పెట్టమంటారా, టీ పెట్టమంటారా, ఏమైనా కూల్ డ్రింక్ తాగుతారా? ఎంత గొప్పగా చూస్తారంటే అంత గొప్పగా చూస్తారు. ఇంటికి వచ్చామంటే గాలిపోద్ది, సొంత ప్రాంతానికి రాగానే అంతే ఘనత పోతుంది. యేసుక్రీస్తు వారు చెప్పిన అద్భుతమైన మాటలు సొంత మాటలు కావేవి. దూరపు కొండలు నులుపన్నారు, అందుకే దీనిని బట్టే సామెత పుట్టింది. ఏంటట? దూరపు కొండలు నులుప, నిజమా అబద్ధమా? ఇది దూరముగా ఉన్న కొండ ఎలా కనపడద్దట? నున్నగా, ఏమండి వాల్కేర్ పెట్టి రంగు వేసినట్టు చాలా నున్నగా కనపడుతుందట, చాలా అందంగా. మరి దగ్గరున్న కొండ అంత అందంగా ఉండదట. దూరపు కొండలు నునుపుగా కనపడతాయట. నేను ఒక మాట చెప్తానండి, దూరంగా ఉన్న కొండ ఎలా ఉంటుందో దగ్గరున్న కొండ కూడా అలానే ఉంటుంది. మీరు వెళ్ళి చూడండి, దూరంగా ఉన్న కొండ మీదే ఉంటాయి పిచ్చి చెట్లు, ఉంటాయి రాళ్ళు, ఉంటాయి అంతే కదండి ముళ్ళ తుప్పలు ఉంటాయి. దగ్గరున్న కొండలో కూడా అదే ముళ్ళ తుప్పలు, అవే రాళ్ళు, అవే పిచ్చి చెట్లు. మరేంటి దూరపు కొండలు నులుపు అన్నారు? అంతే, అది దూరంగా ఉంది కదా దాన్ని కనపరుస్తుంటారు, అబ్బా అబ్బా అంటారు. మన దగ్గరలో కొండ ఉంటే ఆ కొండ మనం ఎప్పుడు ఎక్కేదే కదరా, కొండ ఎప్పుడు పోయే కొండ కదరా, ఆ కొండ చూడరా ఎలా ఉందో. అంటే ఇప్పుడు సేవకుడు ఎక్కడి నుంచి రావాలి? దూరం నుండి రావాలి. అవసరమైతే మాలాంటోడు అతన్ని అమెరికాకు పంపి అక్కడి నుంచి రప్పించాలి. అప్పుడు అమెరికా దేశం నుంచి వస్తున్నాడు మనకు దైవజనుడు అంటే ఓ వచ్చేస్తుంటారన్నమాట కుప్పలు తెప్పలుగా. చూసారా? ఇప్పుడు ముఖ్య వాక్యోపదేశకులు ఏ విజయరావు అనగానే అంతేనా అవసరమా? మనం ఏదైనా హైదరాబాదు లేకపోతే విశాఖపట్నం చెప్తే వస్తాం, కానీ మేము జగ్గయ్యపేట అంటే ఎలా వస్తాం బ్రదర్? మేము ఎట్లా అంటవాళ్ళం? దూరపు కొండలు నులుపుని నమ్మేవాళ్ళం. అంటే హైదరాబాదు నుంచి వస్తే నున్నగా కనపడతాడు, కానీ జగ్గయ్యపేటలో ఉంటే నున్నగా కనపడాడు అన్నమాట. ఏంటండి ఈ సమాజం ఇలా తయారైపోయింది? లెక్క చేయరండి. యేసుక్రీస్తు వారినే పట్టించుకోలేదు ఆయన బోధ. అసలు ఆయన లాంటి బోధకుడు ఎవరైనా ఉన్నారా? ఆయన లాంటి ప్రవక్త ఎవరైనా ఉన్నారా? యేసుక్రీస్తు ప్రవక్తేనా? ప్రవక్తేనండి. అపోస్తుల కార్యములు 3:22 మోషేయిట్ల నేను
ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను ఆ ప్రవక్త మాట వినినవాడు విననివాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగునని చెప్పెను మోషే గారు ఏం చెప్పారు దేవుడు నా వంటి ఒక ప్రవక్తను నాలాగే నాలాగే దేవుడు నా వంటి ఒక ప్రవక్తను ప్రవక్త అయిన మోషే గారు ఏం చెప్తున్నారు దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టిస్తాడు నా వంటి ప్రవక్త అంటే యేసుక్రీస్తు వారు మోషే వంటి ప్రవక్త అంటే కొన్ని కొన్ని విషయాల్లో యేసుక్రీస్తుకి మోషే గారికి దగ్గర పోలికలు కనపడతాయి ఏ విషయాల్లో మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు యేసుక్రీస్తు వారు ఆయన సాత్వికుడే నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకుని అన్నాడు మరొక పోలిక ఏంటో చెప్పమంటారా మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అలాగే క్రీస్తు దేవుని ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడని బైబిల్లో రాయబడింది అంటే ఇలాంటి పోలికలు కొన్ని కొన్ని పోలికలు కొన్ని మంచి లక్షణాలు మోషేలో ఉన్నవి యేసుక్రీస్తు వారిలో ఉన్నాయి అలాగని యేసుక్రీస్తు కంటే మోషే గొప్పవాడా కాదు మోషే కంటే గొప్పవాడు యోనా కంటే గొప్పవాడు సొలొమోను కంటే గొప్పవాడు ఎందరో జ్ఞానుల కంటే గొప్పవాడు ఎందరో ప్రవక్తల కంటే గొప్పవాడు యేసుక్రీస్తు కంటే గొప్ప ప్రవక్త లేడు యేసుక్రీస్తు లాంటి బోధకుడు లేడు యేసుక్రీస్తు లాంటి అద్భుతాలు చేసిన మహానుభావుడు ఎవరు పుట్టలేదండి ఇంతవరకు ఆయన ఒక గొప్ప ప్రవక్త సమరయ స్త్రీకి తన జీవితాన్ని అంత చెప్పినప్పుడు కొండ అక్కడ వదిలిపెట్టి ఊరిలోనికి వెళ్ళి ఈయన ప్రవక్త కాడా అని ప్రకటించింది అవునా ప్రవక్త కాడా అంటే అర్థమేంటి ప్రవక్తేనని అర్థం జగయ్యపేట వచ్చి ఎవరైనా ఇది జగయ్యపేట కాదా అంటే అర్థమేంటి జగయ్యపేటే ఈయన ప్రవక్త కాడా అంటే ఆమె ప్రవక్తని గ్రహించింది ఆయన ప్రవక్త ఆయన మెస్సయ్య అని ప్రకటించింది మోషే చెప్పిన ప్రవక్త ఈయనే నిజంగా ఎన్ని అద్భుతాలు చేశాడండి మహానుభావుడు ఎన్ని సూచక క్రియలు చేశాడండి ఎన్ని గొప్ప కార్యాలు చేశారండి ఆయన ఆయన ఎన్ని మంచి బోధలు చేశారండి ఏ ప్రవక్త అయిన బైబిల్లో ఉన్న ప్రవక్త యేసుక్రీస్తు చేసిన అన్ని అద్భుతాలు చేశాడా ఏ ప్రవక్త అయినా యేసుక్రీస్తు లాంటి బోధ చేశాడా ఎవరు ఆయనకు సరిపోరండి ఎవరు ఆయనకు సాటిరారు అంతటి గొప్ప మహానుభావుడు యేసుక్రీస్తు వారు అంత గొప్ప ప్రవక్త సొంత వారి మధ్యన అద్భుతమైన మాటలు చెబుతుంటే ఒక ప్రక్క ఆశ్చర్యపోతున్నారు కానీ ఆయనను గొప్పగా చూడలేని పరిస్థితి చెప్పిన మాటలకు ఆశ్చర్యపోయారట మరి ఆశ్చర్యపోయిన నీవు ఆయన గొప్పగా చూడాలి కదా అలా చూడరట మనవాడే కదా మనవాడే కదా అప్పుడప్పుడు మా సొంత ఊరిలో కూడా సభ పెడుతుంటామండి నాకు తెలుసు అక్కడ మేము గణహీనం కాదని పెట్టినప్పుడు ఆ సభలో నేను వాక్యం చెబుతుంటే ఒక ఆయన అలా రోడ్డు మీద వెళుతూ ఆయన అంటున్నాడంట మనోడేనా అదే మన విజయరావు యేసుక్రీస్తుకు కూడా అలాంటి గతి పట్టింది అసలు ఎవరు పట్టించుకోలేదని సరిగా పట్టించుకోకపోగా ఆయనను శిక్షించాలనుకున్నది ఆ మూర్ఖ సమాజం మంచి బోధ చేశాడే ఆకలి వేసిన వాడికి ఆకలి తీర్చాడే చనిపోయిన వారిని తిరిగి లేపాడే నీటినే ద్రాక్షారసంగా మార్చిచ్చాడే ఆయన స్వస్థపరచని ఆ రోగం ఏదైనా ఉందా ఆయన స్వస్థపరచలేని రోగం ఏముందో చెప్పండి ఎంతమందిని స్వస్థపరిచాడండి కానీ ఇతను మనవుడే కదా అని ఘనహీనంగా చూశారండి ఘనహీనంగా చూడడమే కాదు చంపాలని ప్రయత్నం చేశారు పరిశుద్ధ గ్రంథములో అపోస్తుల కార్యములు 3:14 నుండి పేతురుగారు ఎవరండి ఇక్కడ ప్రసంగం చేసేది పేతురుగారండి పేతురుగారు ప్రసంగం చేస్తూ యూదులతో ఏమంటున్నాడో చూడండి మీరు పరిశుద్ధుడును నీతిమంతుడును అయిన వాణిని మీరేం చేశారు నిరాకరించారంటే పట్టించుకోలేదు పట్టించుకోలేదు ఆయనను వద్దనుకున్నారు ఇతను మనుడే కదా ఏంటి ఇంట్లో ఉన్న ప్రత్యేకత అనుకున్నారు నీతిమంతుడైన ఆయనను మీరు నిరాకరించి నరహంతకుడైన మనుషుని
మాకు అనుగ్రహించమని మీరు అడిగారు కదా మీరు జీవాధిపతిని మీకు జీవాన్ని ప్రసాదించడానికి వచ్చిన ఒక మహానుభావుణ్ణి పొట్టన పెట్టుకున్నారు కదయ్యా లెక్క చేయలేదు గొప్పగా చూడలేదు చెప్పితే ఆయన మాటలు వినలేదు కనీసం ఆయన చేసిన అద్భుత కార్యాలైనా చూసి ఇతను ప్రవక్త దేవుడు పంపించిన దేవుని కుమారుడు మెస్సయ్యా అని మీరు నమ్మకపోతిరే ఆయనను చంపేశారు కదా మీరు దారుణంగా ఏమండి ఆయనను ఘనపరచవలసింది పోయి గొప్పగా చూడవలసింది పోయి చంపేశారండి ఆయనను చంపేశారు నీవు మాకు వద్దు అనుకున్నారు ఆ పిలాతు ముందు నిలబడి పెద్ద పెద్ద కేకలేశారు ఆయనను సిలువ వేయండి సిలువ వేయండి సిలువ వేయండి నీతిమంతుని ఏం చేశారు వాళ్ళు నిరాకరించారు ఏంటి సొంత ప్రాంతంలో ఉన్నోళ్ళు నిరాకరించారు అదే దూర ప్రాంతంలో ఉన్నోళ్ళు ఆయన ఎంత గొప్పగా చూశారండి ఇప్పుడు చదవండి మత్తయి సువార్త 11:21 మత్తయి సువార్త 11:21 అయ్యో అయ్యో అంటున్నాడంటే అర్థం ఏంటి తెలుసా ఆ ప్రాంతాలు భయంకరమైన స్థితిలో ఉన్నాయి ప్రమాదములో ఉన్నాయి నష్టపోబోతున్నారు వాళ్ళు అయ్యో కొరాజీనా అయ్యో బెత్సయిదా మీ మధ్య చేయబడిన అద్భుతాలు మీ మధ్యకు వచ్చి నేను చేశానే అద్భుతాలు మీ మధ్య చేయబడిన అద్భుతాలు దూర ప్రాంతములో ఉన్న ఆ తూరు సీదోనుల ప్రాంతాలకు వెళ్ళి నేను గనక ఈ అద్భుతాలు చేస్తే ఎలా ఉండేదో తెలుసా వాళ్ళు నన్ను గణపరిచేవాళ్ళు నా మాటలు వినేవాళ్ళు నా మాటలు నమ్మేవాళ్ళు అప్పుడే గోనె పట్ట కట్టుకునేవారు బూడిద వేసుకొని తగ్గించుకొని మారు మనసు పొందేవారు విమర్శ దినం అనేది ఒకటి ఉంది తీర్పు దినము ఆ రోజున మీ గతి కంటే తూరు సీదోనుల వారి గతి ఓర్వదగినదై ఉండును ఎందుకంటే మీ మధ్య పుట్టి మీ మధ్య పెరిగి మీ మధ్య అద్భుతాలు చేసి మీ మధ్య మంచి వాక్యం చెప్పి నేను మిమ్మల్ని పరలోకం కోసం ప్రేరేపిస్తే మిమ్మల్ని ప్రభావితం చేయాలని నేను కష్టపడితే నాకు ఇచ్చిన విలువేంటి మీరు పట్టించుకోలేదే నన్ను కనుక విమర్శ దినమందు మీకు భయంకరమైనటువంటి శిక్ష దేవుడు విధిస్తాడు తీర్పు జరిగే రోజు మీకు శిక్ష విధించబడుతుంది మీ మధ్య చేయబడిన అద్భుతాలు ఎక్కడ చేస్తన్నాడు దూర ప్రాంతంలో తూరు సీదోనుల ప్రాంతాలకు వెళ్ళి చేస్తే అప్పుడే మారిపోయేవాళ్ళు వాళ్ళు నేనంటే మీకు ఎక్కడుంది లెక్క నేనంటే ఎక్కడ మీకు గౌరవం ఆలోచించండి ప్రియులారా యేసుక్రీస్తును నిరాకరించారు కారణం ఏంటంటే సొంతవాడు యేసుక్రీస్తును ఘనహీనుడిగా చూశారు సొంతవాడని ఏమన్నారు తెలుసా తిండిబోతున్నారు సొంతవాళ్ళు నువ్వు త్రాగుబోతు అన్నారు నీవు ఒక పాపుల స్నేహితుడివి అన్నారు అన్నారండి అన్నారండి అంటారండి ఎందుకంటే సొంతవాడు కదా స్వదేశానికి చెందినవాడు కదా లెక్కలేదు దూర ప్రాంతం నుంచి వచ్చినవాడు ఎలాంటి వాడైనా గౌరవిస్తారండి దగ్గరలో ఉన్నవాడికి విలువ లేదు ఇప్పుడు మనం మరలా లూకాసు వార్తకు వెళదాం 4:24 నుండి ప్రభువు చెబుతున్న మాటలు చూద్దాం మరియు ఆయన ఏ ప్రవక్తయు స్వదేశమందు హితుడు కాడు హితుడు కాడు అంటే గనుడు కాడు హితుడు కాడు అంటే గనుడు కాడు ఏ ప్రవక్తయు నన్నే కాదు ఏ ప్రవక్తనైనా ఇంతే చూస్తారు ఏ ప్రవక్తయు స్వదేశమందు హితుడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని చెప్పి ఒకనాడు సొంత ప్రాంతములో ఉన్న ఒక ప్రవక్తను ఏ విధంగా చూశారో ఏ విధంగా ఘనహీనంగా చూశారో చెప్తున్నాడు చూడండి 25 ఏలియా ఒక ప్రవక్త కదండి జాగ్రత్తగా వినాలి బైబిల్ ఇలా చదవరండి కంటిన్యూగా చదివితే కొన్ని అద్భుతమైన విషయాలు తెలుస్తాయి మనకి మనం అక్కడ ఒక వచనాన్ని చదివి వదిలేస్తాం ఏ ప్రవక్త తన స్వదేశమందు హితుడు కాడు ఆయన అంతే ఆమెన్ ఆ తర్వాత ఒకనాటి ప్రవక్తల గురించి చెప్పాడు చూడండి సొంత ప్రాంతాలలో ఉన్నవాళ్ళు ఒకనాడు గొప్ప గొప్ప ప్రవక్తలను ఏ విధంగా నిరాకరించారో ఏ విధంగా తక్కువ చేసి చూశారో ఏ విధంగా పట్టించుకోలేదో చెప్తున్నాడండి చూడండి 25 ఏలియా అంటే మనకు తెలుసు కదండి రోషము కలిగిన ప్రవక్త కదా పాత నిబంధన ప్రవక్తలలో ఏలియా మామూలు ప్రవక్త కాదు బాప్తీస్మ మిచ్చు యోహాను ఎంత ధైర్యవంతుడో
అంత ధైర్యవంతుడండి, అంత ధైర్యశాలి. అందుకే ఏలియా యొక్క ఆత్మను కలిగిన వాడని బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి రాయబడింది. అంటే సేమ్ అదే క్యారెక్టర్ అని అర్థం. ఆయన ఈయన కాదు కానీ ఆయన లాంటి క్యారెక్టర్ కలిగిన వాడే బాప్తిస్మం ఇచ్చు యోహాను. తప్పు చేశారంటే రాజు అయినా సరే లెక్క చేయడు. ఏమండి, సమాజంలో ఒకవేళ గొప్పవాళ్ళైతే కావచ్చు, ఉన్నతమైన స్థితిలో ఉంటే ఉండొచ్చు, సమాజంలో పేరు ప్రఖ్యాతలు ఉండొచ్చు, కానీ ఒక సేవకుడు ఎవడికి భయపడకూడదు, ఎవడు తప్పు చేసినా చెప్పాలి, ఎవడైనా సరిదిద్దాలి. వాడు రాజకీయ నాయకుడైనా ఎవరైనా సరే, ప్రభుత్వ అధికారైనా, సమాజంలో ఎంత పేరు ప్రఖ్యాతలున్నా సేవకుడుగా వాక్యం చెప్పి సరిచేయాలి. ఏలి అలాంటి వాడే, బాప్తిస్మం ఇచ్చి యోహాన్ అలాంటి వాడే. బాప్తిస్మం ఇచ్చి యోహాన్ ఏం చేశాడు? హేరోదు దగ్గరకు వచ్చి వెళ్ళి, అవునా తప్పు చేస్తున్నావు అని గద్దించాడు. ఆహాబు రాజుగా ఉన్న కాలంలో ఆహాబు దగ్గరికి వెళ్ళాడండి డైరెక్ట్గా. ఏంటి, దేవుడు నీకు సింహాసనం ఇస్తే, దేవుడు నీకు ఉన్నతమైన స్థితిని ఇస్తే దేవుడు అంటే నీకు లెక్కలేదా, దేవుడు అంటే భయం ఉండదా, ఏంటి ఈ ప్రజలందరినీ విగ్రహారాధనలు నడిపిస్తున్నావేంటి, వీళ్ళందరూ దేవుడు ఎన్నుకున్న ప్రజలు, దేవుడు వాళ్ళ కోసం ఎన్నో కలలు కన్నాడు, తన ప్రజలుగా తన సొంత వారుగా ఆయన చూశాడే, ఇలాంటి ప్రజలను దారి మళ్ళిస్తావా నీవు, నీ భార్య మాటలు విని అందరినీ కూడా తప్పు మార్గంలో పెట్టావు అని హెచ్చరించినటువంటి ధైర్యశాలి ఎవరు? ఏలియా. చదవండి. ఏలియా ఏలియా దినములలో, అంటే ఆయన భూమి మీద ప్రవక్తగా పనిచేస్తున్న దినములలో, మూడేండ్ల ఆరు నెలలు ఆకాశము మూయబడిందటండి. ఆకాశాన్ని దేవుడు ఏం చేశాడు? మూసేశాడు వర్షం లేకుండా. ఆకాశము మూయబడి దేశమంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలులో అనేక మంది విధవరాండ్రుండినను ఏలియా ఎక్కడో సీదోనులోని సారేపతను ఊరిలో ఉన్న ఒక విధవరాలి యొద్దకే గాని మరి ఎవరి యొద్దకు పంపబడలేదు. ఏమర్థమైంది మీకు? యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారు తెలుసా? నాకు పట్టిన గతి ఒకప్పుడు ప్రవక్తలకు పట్టింది, నన్ను ఎలా చూశారో ఒకప్పుడు ప్రవక్తలను కూడా సొంత వాళ్ళు అలానే చూశారు. ఏమండి, ఇశ్రాయేలీల మధ్య ప్రవక్తలుగా ఎవరు పనిచేశారంటే ఇశ్రాయేలీలో పుట్టిన వాళ్ళేనండి. అన్యుడు వచ్చి ప్రవక్తగా పనిచేయడానికి వీల్లేదు. ఇశ్రాయేలీలలో ఏదో ఒక గోత్రానికి చెందిన ఒక ప్రవక్తను దేవుడు లేపేవాడు. మరి ఆ ఇశ్రాయేలీలను గద్దిస్తున్నప్పుడు, ఆ ఇశ్రాయేలీలను ఖండిస్తున్నప్పుడు ఇశ్రాయేలు రాజులు, ఇశ్రాయేలీలు ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు పట్టించుకోలేదండి? ఎందుకు వాళ్ళను గొప్పగా చూడలేదు? ఎందుకు వాళ్లకు భయపడలేదు? ఎందుకు వాళ్ళను ఆశ్రయించలేదు? కరువులు వచ్చినప్పుడు ఆ సేవకుల దగ్గరికి ఎందుకు రాలేదు? సహాయాన్ని ఎందుకు కోరలేదు? వాళ్ళకి ఎన్ని వరాలు ఉన్నాయండి? పాత నిబంధనలో ఉన్న ప్రవక్తలు ఎన్ని అద్భుతాలు చేశారండి, అలాంటి వాళ్ళ దగ్గరికి ఎందుకు రాలేదు? ఏలియా ఉన్న రోజులలో కరువు వచ్చిందట. ఎన్ని రోజులు? మూడేండ్ల ఆరు నెలలు కరువు వచ్చినప్పుడు ఆ దేశంలో ఎంతోమంది విధవరాళ్ళు ఉన్నారంట, ఒక్క విధవరాలు కూడా ఇక్కడికి రాలేదట. అయ్యా సహాయం కావాలని ఎవరి దగ్గరికి? ప్రవక్త అయిన ఏలియా దగ్గరికి. మరి ఎక్కడికి పంపబడ్డాడు ఆయన? ఎక్కడో దూర ప్రాంతంలో, సీదోను ప్రాంతంలో ఉన్న ఒక సారేపతు గ్రామంలో ఒక విధవరాలు యొద్దకు పంపబడ్డాడు. ఆయన ద్వారా ఆమె పోషింపబడింది. అంతేగాని ఎవరూ ఆయనను ఆశ్రయించలేదు. కారణం, ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఏం చేస్తాడు? మానవుడే కదా, మన మధ్య పుట్టాడు కదా, మన మధ్య పెరుగుతున్నాడు కదా, ఆయన దగ్గరకు మనం వెళితే మనకేం చేస్తాడు? చిన్న చూపు. ఎవరిని? ఏలియాను. రోషము కలిగిన ప్రవక్తను, రోషం కలిగిన ప్రవక్తనండి. ఎందుకు వచ్చింది కరువు? అసలు అలాంటి పరిస్థితులు ఏంటి? ఒకసారి రాజుల గ్రంథం చూడండి. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము ప్రారంభవచనం నుంచి చదువుదాం. ఏమంటే, యేసుక్రీస్తు వారు లేవనెత్తారు కదండి, ఏలియా పేరు ప్రస్తావించారు కదా, చూద్దాం. మొదటి రాజుల గ్రంథము 17:1 అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడునైన ఏలియా ఆహాబు నొద్దకు వచ్చి, యవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారము జరుగునుగాక,
నేను చెప్పబోయే సంవత్సరములలో మంచు గాని వర్షము గాని పడదు అని చూశారండి ప్రకటించాడు ప్రార్థించాడు ఏ సేవకుడైనా వర్షం పడాలని ప్రార్థన చేస్తాడు అంతే కదండి ఇప్పుడు మనం ఇక్కడ పైన మైకి పెట్టి ప్రభువా నేను చెప్పే అంతవరకు వర్షాలు పడకుండా చేయని చెప్పి ప్రార్థన చేస్తున్నావు అనుకోండి ఊరంతా వచ్చి నా మీద పడుతుంది నువ్వేం సేవకుడు అయ్యా నీవేం సేవకుడు వర్షాలు పడాలి అందరికి ఆహారం ఉండాలని నువ్వు చేయాలి అందరూ బాగుండాలని చేయాలి నువ్వేంటి వర్షం పడకుండా చేయమని ప్రార్థన చేస్తున్నావు మమ్మల్ని శాసిస్తున్నావేంటి నిజంగా డైరెక్ట్గా వెళ్ళిపోయాడండి రాజు దగ్గరికి వెళ్ళిపోయాడు డైరెక్ట్ అసలు రాజు అంటేనే వణుకు పుట్టేది ఆ రోజుల్లో కానీ ఈయన ప్రవక్తగా అక్కడికి వెళ్ళిపోయి ఏంటి నీ జీవన విధానం ఏంటి ఎలా ఉంది నీ భార్య మాటలు వింటావా ఏంటి దారుణాలు అన్యదేవతలకు సంబంధించిన ప్రవక్తలను పోషిస్తున్నావు నీ భార్య మాటను బట్టి దేవుని పిల్లలను దేవుని సేవకులను లెక్క చేయటం లేదు కాబట్టి నేను చెప్తున్నాను నేను చెప్పే ఈ సంవత్సరాలలో మంచు పడదు భూమి మీద వర్షం కూడా పడదని చెప్పాడండి దేవుడు వెంటనే స్పందించి ఓరి నాయన వాడు అసలే మంచోడు కాదు భార్య ప్లాన్ వేసిందంటే నువ్వు అయిపోతావు ఈయనేమి లేదు మూతి ముడుచుకొని కూర్చుంటాడండి ఎప్పుడు ఈయనకి బాధ కలిగితే మూతి ముడుచుకొని కూర్చుంటాడు మొత్తం కథ అంతా ఎవరు నడుపుతారు వెనకుంది ఎవరో భార్య కొంతమంది కథలన్నీ వెనకోళ్ళే నడుపుతుంటారు ముందు పాపం ఆయన ఊరికి బ్లూటూత్ కొండి వెళ్తాడంతే ఏ కూర్చో అంటే కూర్చోవాలంతే లేగో అంటే లేగవాలి మొన్న ఒక ఆయన మీటింగ్కి వెళ్దాం తమ్ముడు అంటే ఇంటికి పోయి చెప్పాలన్నా లేకపోతే కుదరదన్న నాకు ఫోన్ చేసి చెప్తామడా ఫోన్ కాదన్నోయ్ కొంచెం అక్కడికి వెళ్ళాలా లేకపోతే కుదరదన్న వచ్చిన తర్వాత భోజనం కూడా పెట్టదన్న భార్య మాట విని మొత్తాన్ని తప్పుడు మార్గంలో పెట్టాడండి భార్య మంచి సలహా ఇస్తే తీసుకోవచ్చు తప్పుడు సలహా ఇస్తే గద్దించాలి ఖండించాలి బుద్ధి చెప్పాలి చెప్పాలి నువ్వేంటి నీ భార్య మాట విని ఇలా చేస్తున్నావు ప్రజలందరినీ తప్పు మార్గంలో పెట్టావు వర్షం పడదు అని చెప్పాడండి వెంటనే దేవుడు స్పందించి ఊరి నాయన వాడు మంచోడు కాదు భార్య మంచిది కాదు నిన్ను చంపుతాడు కాబట్టి నువ్వే వెళ్ళమని చెబుతుంటే చూడండి దేవుడే చెబుతుండడు సలహా ఇచ్చాడు చూడండి తర్వాత వచ్చిన చూడండి పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై నాయన నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలి ఏలియా తూర్పు వైపుకు పోయి యోర్ధానునకు ఎదురుగా ఉన్న కేరీతు వాగు దగ్గరికి అక్కడికి వెళ్ళి నువ్వు దాక్కో నాయన ఏంటి దేవుడు దాక్కోమంటున్నాడండి కొంతమంది ఎలా ఉంటారు తెలుసా దేవుడే చూసుకుంటాడు అన్నీ ఈయన దాక్కోడంట దేవుడే చూసుకుంటాడని పోతాడు అంతే సంగతి కొన్ని కొన్ని పర్యాయంలో మనం మనల్ని మనం కాపాడుకోవాలి యేసుక్రీస్తు కూడా చంపడానికి వస్తే యూదులు అక్కడ నుండి ఆయన తప్పించుకు వెళ్ళినట్టుగా బైబిల్లో ఉంటుంది నువ్వు వెళ్ళు నాయన తప్పించుకుని వెళ్ళు నేను చెప్తున్నాను కదా కేరీతు వాగు దగ్గరికి వెళ్ళు అన్నాడండి ప్రభువా మరి వాగు దగ్గరికి వెళ్తే నీళ్ళు ఉంటాయి కానీ భోజనం ఎట్లా అనే ఆలోచన ఈయనకు వచ్చి ఉంటుంది వెంటనే దేవుడు అన్నాడు భోజనం కోసం ఆలోచిస్తామేంటి కాకులకు చెప్తాలే పో అన్నాడు కాకులములకు ఆజ్ఞాపిస్తాను ఏంటి కాకులు వచ్చి భోజనం పెడతాయా ఏమంటే మీకు దేవుడు కాకులు వస్తాయిలే పో అని అంటే వెళ్ళో కాకులు పంపిస్తానంటే మీరేమంటారు ఏంటి ప్రభు కాకులా కాకులు నాకు భోజనం తెస్తాయా అవును ఆయన నమ్మేశాడండి పోయాడండి ఈ 3.5 సంవత్సరాలు నీళ్లు ఉన్నాయి మరి భోజనం ఏది కాకులు తెచ్చాయట ఉదయము సాయంత్రం ఏమేమి తెచ్చేవి రొట్టెలు మాంసము రొట్టెలు మాంసం అబ్బా భలే మంచి బలమైన ఆహారం రొట్టెలు తెస్తున్నాయంట నోట్లో పెట్టుకొని రొట్టె ముక్కని ఆ మాంసపు ముక్కలు కూడా నోట్లో పెట్టుకొని కావు కావు వాటి భాష ఏంటండి కావు కావు అంటే ఏంటి ఈ ముక్కలు మావి కావు 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 ఈ రొట్టె ముక్కలు మావి కావు 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 ఈ మాంసపు ముక్కలు కూడా మావి కావు మళ్ళీ అవి ఎలా తీసుకురావాలి క్యారేజ్ పట్టుకొని రాలేవు మనలాగా నోట్లో పెట్టుకొని రావాలి నీ నోట్లో ఒక స్వీట్ పెట్టి అమ్మ పలానాయన అక్కడ వైవై కాలనీలో ఉంటాడు విజయరావు అని అక్కడికి వెళ్ళి తీసుకుపోయి ఇవ్వండి అంటే ఏం చేస్తుంటారు నాలకు వచ్చి టచ్ అవుతుంటుంది అప్పుడప్పుడు ఇంకా అప్పుడప్పుడు మనం ఆగలేక అవసరమైతే లోపలికి వేసేస్తాం కానీ ఆ కాకులు చూడండి కాకులకు మాంసం అంటే ఎంత ఇష్టమో తెలుసా మీరు మాంసం తెచ్చుకొని అక్కడ ముక్కలు ముక్కలు చేస్తూ ఉండండి కాకులు 100 వస్తాయి అక్కడికి బయట పెట్టుకోండి ఒకసారి బయట పెట్టుకుని కోస్తూ ఉండండి ఒక కాకి 100 కాకులను తెస్తుంది
కావు 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 మనం మాత్రం ఒక మొక్కేయం, పనికిరాంది ఏదైనా ఉంటే అలా విసురుతాం అంతే. చి పాడు కాకులు వాటికి ఒకటే భాష, కావు కావు కావు. అప్పుడప్పుడు నక్లెస్ ఇదంతా తీసి తెల్లగా వచ్చేటట్టు రుద్దుకుంటారు కదండి, అక్కడ బయటకు వచ్చి ఆ డ్రమ్ము దగ్గర నిలబడి అప్పుడు కాకులు వచ్చి కావు కావు అంటుండే. అంటే ఏంటి, అమ్మ నగలు నీవి కావు 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 కావు, రుద్దుకో, నాలుగు రోజులు రుద్దుకోవటం, ఆ కోడలకి ఇచ్చి టాటా బై బై అని చెప్పి వెళ్ళిపోదు కానీ నీవి కావమ్మా. అప్పుడప్పుడు మనం ఇదిగో రాయి ఇక్కడ ఉంది చూడన్నా, ఆ మళ్ళీ ఓ అక్కడ ఉందన్నా అంటుండే, అప్పుడు ఇది కూడా నీవి కావు కావు. వాటికి ఒకటే భాష. మనమేమో ఒకడు అంటున్నాడండి, చుట్టాలు వస్తారు కనుక అవి అలా అరుస్తుంటాయి అని అన్నారు. చుట్టాలని మోహమా, ఇవన్నీ నీవి కావురా నాయన. వాటి భాష ఏంటో తెలుసా, ఇవేవి నీవి కావు. మనం డబ్బులు లెక్క పెట్టుకుంటా ఉంటాం అక్కడ ఉండి, అప్పుడు కూడా కాకొచ్చి కావు కావు కావు, ఈ నోట్లు ఇవి నీవి కావు, ఎవడికో ఇచ్చి వెళ్ళిపోవాలి. కాకుల భాష ఏంటంటే ఇవేవి నీవి కావు. పాపం ఆ రోజు కావు కావు అనుకుంటా తెచ్చి కడుపు నిండా భోజనం పెట్టేయండి కాకులు. పోషింపబడ్డాడు ఈ 3.5 సంవత్సరాల్లో. మరి వర్షాలు పడట్లేదు కాబట్టి ఈ కేరీతు వాగులో ఉన్న నీళ్ళు ఎండిపోయాయి. ఇప్పుడు నీళ్ళు ఎండిపోయేప్పుడు మరి నీళ్ళు ఎలా, నీళ్లు కావాలి. అప్పుడు దేవుడు అన్నాడు, నాయన ఇక్కడ నుండి నీవు మరలా ప్రయాణం చేయాలి దూరంగా సీదోను. అంతేనా, సీదోను పట్టణ సంబంధమగు ఒక ఊరుంది సారేపతు, అక్కడికి వెళ్ళు, అచ్చట ఉండుము నిన్ను పోషించుటకు. అచ్చట ఉన్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చానన్నాడు. ఒక విధవరాలు ఉందంట, ఏది, సారేపతులో విధవరాలు. ఈమెను ఈయనను ఏం చేస్తుందట, ఎంతకాలం, అసలు నన్ను అడిగితే నేనేం చెప్తాను తెలుసా, పోషింపబడింది ఆమె. బైబిల్లో మాత్రం నిన్ను పోషించుటకు ఉంది, ఎంతవరకు పోషించింది అది నిజమే, కానీ ఒక పూటే ఆమె పోషించింది, ఒక పూటే. చెప్పమంటారా, ఈయన వెళ్ళిపోయాడండి సారేపతుకు. ఆ సారేపత అని ఊరికి వెళ్ళగానే అక్కడ కట్టెపొరలు ఇరుకుంటుందట విధవరాలు. ఆమె దగ్గరికి వెళ్ళాడు, అమ్మా కొంచెం నేను ప్రవక్తని, పలానా ప్రాంతం నుంచి వచ్చాను, కొంచెం నీళ్లు కావాలమ్మా. దేవుని సేవకులంటే కొంతమంది 5వ సహోదరులండి, ఎంతగా చూస్తారో తెలుసా. మేము పల్లెటూరులకు సేవకు వెళుతుంటామండి, వెళుతుంటే అరుగుల మీద కూర్చున్నోళ్ళు నమస్కారం అండి అని లేచి నిలబడి మా చెప్తుంటారు. మనం సొంతూరు వెళ్ళామనుకోండి, బాగున్నావా, ఎలా ఉన్నావు, ఇంట్లో ఉన్నోళ్ళు కూడా లెక్క చేయరు. ఎక్కడో ప్రవక్త అని తెలిసి తెలియగానే ఎంత గౌరవించిందో, అమ్మా నీళ్లు కావాలమ్మా అంటే వెళుతుందండి. దేవుని సేవకుడు అట నీళ్లు తీసుకురావాలని వెళుతుంటే వెళ్ళేటప్పుడు మళ్ళా పిలిచి ఒక మాట చెప్పాడమ్మా, నాకు ఒక రొట్టె ముక్కుంటే పట్టకరామ్మా నీళ్లతో పాటు అన్నాడండి. అయ్యా మా ప్రాంతాల్లో కూడా వర్షం లేదు, వర్షం పడక చాలా సంవత్సరాలు అయింది, పంటలు లేవు కాబట్టి తిండి తినడానికి ఆహారం లేదు, అయితే ఇంట్లో మాత్రం తొట్టిలో పట్టెడు పిండి, పట్టెడు అంటే మన చేయితో పట్టుకునే అంత పట్టెడు పిండి, బుడ్డిలో కొంచెము మాత్రమే నూనె ఉంది, ఇక చివరిసారిగా వాటిని చేసుకొని నేను నా కొడుకు, విధవరాలిని కదా, నా భర్త లేడు, ఒక కొడుకు ఉన్నాడు, నేను నా కొడుకు ఈ రొట్టెలు చేసుకొని తిని ఇక చివరిసారిగా చనిపోదాం అనుకుంటున్నాం, ఎందుకంటే ఇక ఈ ప్రాంతంలో ఎక్కడ ఆహారం దొరకదు, అందుకోసమే కట్టెపొలల కోసం వచ్చానని చెప్పి చెప్పిందండి. అప్పుడు ఆయన అన్నాడు, అమ్మా ఏం పర్లేదు, నేను చెప్తున్నాను కదా, నీళ్లు తెచ్చేటప్పుడు ఒక పని చెయ్యి, ఆ పట్టెడు పిండిలో కొంత పిండి తీసుకొని ఒక రొట్టె అప్పము చేసుకొని నా దగ్గరికి తీసుకురా, నాకు ఇవ్వు, నేను తిన్న తర్వాత నువ్వు వెళ్ళి నీకోసం నీ కుమారుడు కోసం అప్పములు చేసుకో. ఒక మాట చెప్తున్నా, భూమి మీద దేవుడు వర్షం కురిపించేంత వరకు నీ తొట్టిలో ఉన్న పట్టెడు పిండి తగ్గదు, బుడ్డిలో ఉన్న నూనె కూడా అయిపోదని చెప్పాడండి. నీ తొట్టిలో ఉన్న పట్టెడు పిండి తగ్గిపోదు, బుడ్డిలో ఉన్న నూనె కూడా తరగదు అని చెప్పాడండి. ఇప్పుడు చెప్పండి, ఆమె ఇచ్చింది ఒక అప్పం, మరి ఈయన ద్వారా ఆమె పోషింపబడింది ఎంతకాలం, భూమి మీద వర్షం పడేంత వరకు. ఎంతకాలం పోషింపబడింది అంటే ఒక దైవజనుని ద్వారా ఒక విధవరాలు పోషింపబడింది అక్కడ. ఇప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏం చెప్పారంటే, ఆ గొప్ప దైవజనుడు వాళ్ళ సొంత ప్రాంతంలో ఉన్నప్పుడు అక్కడ ఎంతోమంది విధవరాళ్ళు ఉన్నారు, అక్కడ కూడా కరువు ఉంది, ఏ ఒక్క
విధవరాలు కూడా ఆయన దగ్గరికి రాలేదు పోషింపబడడానికి. అయ్యా ఈ కరువులో మేము బ్రతకలేకపోతున్నాం, ఈ కరువులో మాకు మా పిల్లలకు ఆహారం లేదని ఒక్కళ్ళు కూడా రాలేదట. కారణం ఆయన దగ్గరికి వెళ్తే ఆయన ఏం చేస్తాడు, ఆయనకి ఏముంది, మనకేం చేస్తాడు, లెక్కలేదు, అందుకే రాలేదు. కానీ ఎక్కడికో పంపబడ్డాడు, ఒక్క ఆమెడు పోషింపబడింది ఆ గొప్ప ప్రవక్త ద్వారా. ఎంతమందినైనా పోషించగలడు ప్రవక్త మాటను బట్టి దేవుడు. కానీ వాళ్ళు ఎందుకు రాలేదు అంటే నమ్మలేదండి. అదే చెప్పాడు చూడండి లూకాసు వార్త 4:25 మళ్ళీ చదువుదాం. ఏలియా దినముల యందు 3 ఏండ్ల 6 నెలలు ఆకాశము మూయబడి దేశమందంతటను గొప్ప కరువు, మామూలు కరువు కాదు, గొప్ప కరువు సంభవించినను. ఇశ్రాయేలులో అనేక మంది విధవరాళ్ళు ఉండినను. ఏలియా సీదోనులోని సారేపతను ఊరిలో ఒక్క ఉన్న యొక్క విధవరాలు యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకు పంపబడలేదంటే దేవుడు కూడా, నాయన వీళ్ళ మధ్య నువ్వు ఉన్న వాళ్ళు పట్టించుకోరు, ఎందుకు వాళ్ళ దగ్గరకు వెళ్ళొద్దులే, వెళ్ళు దూరంలో. నేను చెప్తాను ఒక విధవరాలు ఉంది, అక్కడికి వెళ్తే నీకు గౌరవం, నీకు మర్యాద, నిన్ను నమ్ముతారు, నీ మాటలు నమ్ముతారు. మరి ఏలియా ఎన్నో మాటలు చెప్తే నమ్మారా వీళ్ళు? సొంత వాళ్ళు నమ్మలేదు, కానీ ఆమె నమ్మింది. ఆమె నమ్మి ఆ పట్టెడు పిండిలోనే ఆయన కోసం అప్పం తీసుకొచ్చింది. ఇక్కడికి వచ్చి ఈ మాట అన్నాడు కూడా, మాకే అప్పం లేదు నీకేమిస్తామంటారు వాళ్ళు. మాకే లేదు నీకేమిస్తాం, ఏటో నువ్వు ఇస్తావా? లేదమ్మా, మీరు నాకు తీసుకురండి. ఇదే మాటలు సారేపతులు విధవరాలతో మాట్లాడే మాటలే. సొంత ప్రాంతంలో మాట్లాడితే నమ్మేవాళ్ళ? లేదమ్మా, మీరు తీసుకురండి అమ్మా, మీకు అద్భుతం చేస్తాడు దేవుడు అంటే నమ్మేవాళ్ళు కాదు. అందుకే వద్దునైనా ఈ బ్యాచ్ అంతా నమ్మే బ్యాచ్ కాదు. ఇక్కడ చాలామంది ఉన్నారు అవసరతలో, కానీ నిన్ను నమ్మరు కదా, నిన్ను నమ్మరు, సరిగా నన్ను నమ్మరు. నమ్మని వాళ్ళ దగ్గర మనం ఎందుకు ఇవన్నీ? వెళ్ళి అక్కడికి, ఆమెను పోషిస్తా నేను నీ ద్వారా, నీ ఆకలి కూడా తీరుస్తుంది. నీ ఆకలి తీర్చినందుకు నేను ఎంతో కాలము వాళ్ళ కుటుంబానికి పోషణిస్తానన్నాడండి. ఆమె ఎంతో కాలము పోషింపబడమే కాదు, కొడుకు చనిపోతే బ్రతికించాడు ఏలియా. మీరు ఆ అధ్యాయం ఇంటికి పోయిన తర్వాత మీరు చదవండి ప్రియమైన దేవుని పిల్లలారా, రాజుల గ్రంథంలో తన కొడుకు చనిపోతే 17వ వచనం నుంచి ఉంటుంది. అమ్మా 17వ వచనం నుండి రాయబడి ఉంటుంది, తన కుమారుడు చనిపోయినప్పుడు తిరిగి ఆయనను ఆ కుమారుణ్ణి బ్రతికించి ఇచ్చాడు. ఎవరు? ఏలియా గారు. ఎంత గొప్ప ప్రవక్త అండి ఆ ప్రవక్త. స్వదేశములో ఒకప్పుడు ఘనుడుగా లేడట. నాలానే ఏలియాను చూశారని చెప్తున్నాడండి, నాలానే ఏలియాను చూశారు అంటే ఏలియాను చూసినట్టే ఈయన చూసారా? అవును. ఒకరోజు యేసుక్రీస్తు వారి శిష్యులను అడిగాడు, మీరు ఈ ప్రజల మధ్యకి వెళ్ళి తిరుగుతున్నారు కదా, వాక్యం చెప్తున్నారు, వీళ్ళంతా నన్ను చూసి ఏమనుకుంటున్నారు, నేను ఎవరినని చెప్పుకుంటున్నారని? కానీ వాళ్ళు ఏం చెప్పారు తెలుసా, నిన్ను చూసి ఏలియా అంటున్నారు, నిన్ను చూసి కొంతమంది ఇర్మియా అంటున్నారు, నిన్ను చూసి కొంతమంది పూర్వకాలపు ప్రవక్తల్లో ఎవరో అనుకుంటున్నారు. మరి నన్ను ఎందుకు లెక్క చేయరు వీళ్ళు? ఎందుకు చేయరంటే, అయ్యా ఆ రోజు ఏలియాను కూడా లెక్క చేయలేదు వాళ్ళు, ఇర్మియాను కూడా లెక్క చేయలేదు, నిన్నేం లెక్క చేస్తారు? అప్పుడు అడిగాడు, మీరేమనుకుంటున్నారు? అప్పుడు అందరు సైలెంట్ అయితే పేతురు అక్కడే మాట్లాడాడు, నీవు సజీవుడవైన దేవుని కుమారుడవు, సీమోను భరియోనా నీవు ధన్యుడవు అయ్యా. ఒక గొప్ప సంగతిని ఎరిగావు. చాలామందికి నేను అర్థం కాలేదు, నీకు అర్థమయ్యాను. ఆ ప్రాంతంలో ఎంతమంది యేసుక్రీస్తును ద్వేషించారండి, ద్వేషించారు, దూషించారు, అవమానపరిచారు సొంత వాళ్ళు. కానీ దూర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు ఎంత గొప్పగా చూశారు. ఈరోజు చూడండి, మనం అన్యుల్లో నుండి రక్షింపబడ్డాం కదండి, ఈరోజు మనం ఎంత గొప్పగా చూస్తున్నాం ప్రభువుని. ప్రభు అంటే మనకెంత ప్రేమ, ఎంత అభిమానం. ఆ అభిమానం ఒకప్పుడు సొంత వాళ్ళలో లేదండి. తర్వాత ఏ ప్రవక్తను చూశారో చూడండి, యేసుక్రీస్తు వారు చెప్తున్నారు లూకాసు వార్త 4వ అధ్యాయము, లూకాసు వార్త 4వ అధ్యాయం 27వ వచనం, 27వ వచనం. ఆ పైన ఏలియా గురించి చెప్పిన తర్వాత మరొక గొప్ప ప్రవక్త గురించి చెప్తున్నాడు చూడండి, మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలం. ఎలీషా అంటే ఎవరండి? ఏలియా గారి యొక్క శిష్యుడు. ఎలీషా ప్రవక్త అంటే ఎన్నో గొప్ప గొప్ప అద్భుతాలు చేసినవాడు. ఏలియా నుంచి ఏం కోరుకున్నాడు? నీకేం కావాలయ్యా, నన్ను వదిలిపెట్టడం లేదు, ఏం కోరుతున్నావు నా నుండి అంటే ఎలీషా గారు ఒకటే అడిగాడు, నీలో ఉన్న ఆత్మ నాకు రెండంతలుగా రెండు పాళ్ళు దయచేయమన్నాడండి. బా అంటే ఏంటి, ఇంకా నేను ఎన్నో అద్భుతాలు చెయ్యాలి,
నాకు గొప్ప భాగ్యమును ప్రసాదించమన్నాడు. నిజంగానండి, ఎలీషా ప్రవక్త చేసిన అద్భుతాలు మామూలు అద్భుతాలు కాదండి. మీరు బైబిల్లో చదవండి, ఎన్ని అద్భుతాలు చేశాడు ఎలీషా గారు, ఎంత గొప్ప ప్రవక్త. కానీ ఆయన లెక్క చేశారా సొంత వాళ్ళు? చెప్తున్నాడు చూడండి 27వ వచనం, మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇశ్రాయేలులో అనేక కుష్ఠరోగులుండినను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడునూ శుద్ధి నొందలేదని నేను మీతో ఖచ్చితముగా నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడండి. ఏంటండి ఈ మాట? ఏ ప్రవక్త? ఎలీషా. ఎలీషా గారి కాలంలో కూడా సొంత వాళ్ళు అలానే చేశారట. మనోడే కదా, మనకేం చేస్తాడు? ఎంత గొప్ప వరం ఉందో తెలుసా? ఎంత గొప్ప శక్తి ఉందో తెలుసా? ఎంతమందిని స్వస్థపరిచాడండి, ఎంతమందిని బాగు చేశాడు, ఎన్ని అద్భుతాలు చేశాడు ఎలీషా ప్రవక్త అండి. ఏ ప్రాంతంలో నటండి? ఇశ్రాయేలీయుల ప్రాంతంలోనే, ఇశ్రాయేలీయులకు సంబంధించిన వాడే ప్రవక్తగా పనిచేస్తున్నాడు. కానీ ఆయన దగ్గరికి ఎవరు రాలేదట స్వస్థత కోసం. ఆ ఇశ్రాయేలులోనే ఎంతోమంది కుష్ఠరోగులు ఉన్నారట చూడండి. అక్కడ ఇశ్రాయేలులో ప్రవక్త ఇశ్రాయేలులోనే పుట్టాడు, ఇశ్రాయేలు మధ్యనే ఆయన ప్రవక్తగా పనిచేస్తున్నాడు. ఆ ఇశ్రాయేలులోనే కుష్ఠరోగులు చాలామంది ఉన్నారట, నయమాన్ లాంటి భయంకరమైన కుష్ఠరోగం కలిగిన వాళ్ళు. మరి నయమాన్ అయితే వచ్చాడు కానీ, అంతేనా? నయమాన్ అయితే తన దగ్గరకు వచ్చాడు కానీ సొంత వాడు ఒక్కడ కూడా రాలేదు. మాకు కుష్ఠరోగం ఉంది నాయన, మాకు ప్రార్థన చేసి బాగు చేయమని. ఎందుకు రాలేదు? మనవాడు మనకేం చేస్తాడు చూసారా? మనవాడే కదా, మన మధ్య పుట్టాడు, మన మధ్య పెరిగాడు. అదిగో ఇల్లు కూడా మన మధ్యనే ఉంది, వాళ్ళ పొలాలు మనతోనే ఉన్నాయి, మన మధ్య ఉన్నాయి, వాళ్ళ సహోదరులు మనతోనే ఉన్నారు. ఏంటి ఆయన పెద్ద గొప్ప ఏంటి అనుకున్నారు ఎవరిని చూసి? ఎలీషా. ఇశ్రాయేలులో, ఆ మాట చూడండి ఎంత బాగుందో, ఇశ్రాయేలులో అనేకులు ఉన్నారట కుష్ఠరోగులు, అయినా ఒక్కడు రాలేదండి, అయినా ఒక్కడు రాలేదండి. ఎక్కడి నుంచో దేశం దాటి వచ్చాడండి, సిరియా దేశము నుండి దేవుని సేవకుడు గొప్పతనాన్ని తెలుసుకొని. ఎలా తెలుసుకున్నాడు? ఇశ్రాయేలు దేశానికి వెళ్ళాడట సిరియనులు. సిరియా దేశపు సైన్యాధిపతి కదా నయమాను. నయమాన్ ఎవరండి? సిరియా దేశానికి రాజు దగ్గర ఉండే సైన్యాధిపతి, సైన్యాలను నడిపించేవాడు సైన్యాధిపతి. ఆయనకట పరాక్రమశాలట, ఎక్కడ పోయినా యుద్ధంలో విజయం వస్తుందట. కానీ కుష్ఠరోగం ఉందట తన దేహంలో. ఏముందండి ఆ రోగం చూసుకుని బాధపడేవాడు ఎప్పుడు. అయితే ఇశ్రాయేలు దేశం మీదకి యుద్ధానికి వచ్చి వెళ్ళిపోయేటప్పుడు ఒక చిన్న పాపను చెరగొని తీసుకుపోయాడట. మరి ఎలా నచ్చిందో ఆ పాప, ఆ చిన్న బిడ్డను తీసుకొని వెళ్ళాడు. తీసుకొని వెళ్ళి తన భార్య చేతి క్రింద పని మనిషిగా పెట్టాడండి. ఆమె పనిచేస్తూ ఉంది, రోజు ఆ యజమాని చూస్తుంది నయమాన్ని. ఎక్కడికో వెళ్ళి వస్తున్నాడు, అబ్బా ఆనందంగా ఉంది, కానీ ఆ దేహాన్ని చూసుకొని బాధపడడం అనేది గమనించింది ఈ పాప. కుష్ఠరోగులు అంటే ఎలా ఉంటారండి? కుష్ఠరోగులు కొంతమందికి చేతులన్నీ ముడుచుకుపోయి, కాళ్ళ వేళ్ళు ముడుచుకుపోయి, ముఖంలో అదొక వికారమైనటువంటి రూపం. ఎలానో ఉంటారు ఆ కుష్ఠరోగులు. ఇదంతా చూసి ఇంత ఘనుడు, ఇంత పేరు ప్రఖ్యాతలు కలిగిన వాడు, ఎక్కడికి వెళ్ళినా విజయం ఈయనదే, రాజు చేత గణపరచబడిన వాడు, ఏంటి ఇంత బాధపడుతున్నాడు? అయితే నేను సలహా చెప్పాలి, ఈ చిన్న పాపకి ఎంత జ్ఞానం ఉందో చూడండి. పెద్దోళ్ళకి లేదండి, ఈ చిన్న పాప భలే చెప్పిందండి సలహా. మా దేశములో, ఇశ్రాయేలు దేశంలో, ఈమె వచ్చింది ఏ దేశానికి? దేశం దాటి ఇశ్రాయేలు దేశం నుండి సిరియా దేశానికి వచ్చింది. సలహా ఇస్తుంది ఎవరికి? నయమాను గారి భార్యకు చెప్పింది. అమ్మా, యజమాని గారు, నయమాను గారిని రోజు నేను చూస్తున్నాను, కుష్ఠరోగంతో బాధపడుతున్నాడు. మా ప్రాంతంలో ఒక ఆయన ఉన్నాడమ్మా, సేవకుడు, మా దేవుడు చాలా గొప్పవాడు. అంటే ఎక్కడో ఒక చిన్న పాపలో కనపడుతుంది విశ్వాసం, పెద్ద పెద్దవాళ్ళలో లేదండి, పెద్ద పెద్దవాళ్ళలో లేదండి. చెప్పిందండి అక్కడ ఒక సేవకుడు ఉన్నాడు, గొప్ప దైవజనుడు, గొప్ప దైవజనుడు. ఆ దైవజనుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటే మా దేవుడు యెహోవా స్వస్థపరుస్తాడని సలహా చెప్పింది. ఇక్కడ వ్రాయబడిన మాటలు చూస్తే ఆ చిన్నది చెప్పిన మాటను బట్టి ఉత్తరం రాయించుకున్నాడు, బయలుదేరి వచ్చాడండి దేశము దాటి దేశానికి. ఎవరు? నయమాను. వచ్చి ఆ ప్రవక్త ఇంటి ముందు నిలబడ్డాడు. ఈ లోపల ప్రవక్త శిష్యుడు వెళ్ళి లోపలికి వెళ్ళి చెప్పాడు, అయ్యా సిరియా దేశపు సైన్యాధిపతటయ్యా ఎన్నో రథాలతో ఎంతోమంది మనుషులతో వచ్చాడు తన పనివారితో. రోగం అట, కుష్ఠరోగం ఉందట, స్వస్థత కోసం వచ్చాడు. అనగానే లోపలుండి ఈ అయ్యగారు ఏం చేశాడు? ఎలీషా గారు వెళ్ళి
ఎంత పవర్ ఉన్నాడు అనుకున్నారు మీరు? వెళ్ళమను, వెళ్ళి యోర్దాన్ నదిలో, మన దేశం మన ప్రాంతంలో యోర్దాన్ ఉంది కదా, ఆ వెళ్ళి 7 సార్లు స్నానం చేయమను సలహా చెప్పాడు. ఈ గెహాజీ శిష్యుడు వచ్చి ఈ నయమాన్ గారికి చెప్పాడు, ఏమని అయ్యా, మా దేశంలో ఒక నది ఉంది యోర్దాన్ నది, అక్కడికి వెళ్ళి 7 సార్లు అట, నువ్వు స్నానం చేయి, దైవజనుడు చెప్పాడు. ఈయనకి మండిపోయిందండి, ఎవరికి, నయమానుకు. దేశం దాటి ఈ దేశానికి వచ్చా, ఇంట్లో నుంచి బయటకు రాడా మీ సేవకుడు, ఇంట్లో నుంచి బయటకు రాలేడా, నాకు ఎక్కడైతే రోగం ఉందో అక్కడ చెయ్యి ఆడించి స్వస్థత చేస్తాడేమో నేను అనుకున్నాను. కానీ ఈయన వచ్చి అలా ఆడించడేంటి, లోపలుండి సలహా చెప్పాడేంటి, నేను వెళ్ళను, నేను వెళ్ళే వెళ్ళను, మా దేశంలో ఎందుకంటే శ్రేష్టమైన నదులోనని బయలుదేరాడు. పక్కన వచ్చినటువంటి దాసుల్లో ఒకడు మంచోడు ఉన్నాడండి. ఎంత మంచోడంటే ఏమన్నాడంటే, ఏమండి మీరు అలా అలిగి వెళుతున్నారు, ఏం చెప్పాడు ఆయన, యోర్దాన్ నదికి వెళ్ళి 7 సార్లు స్నానం చేయమన్నాడు, అంతే కదా. ఏదైనా నువ్వు పరాక్రమశాలి వాట కదా, నీ పరాక్రమాన్ని చూపించంటే ఏదో ఒకటి చేయాల్సి వచ్చేదే కదా. ఆయన బయటకు వచ్చి అడిగితే ఏం చెప్పలేదే, నీకేం కష్టం పెట్టలేదే, 7 సార్లు మునగమన్నాడు, అసలే రోగం ఉంది, ఒకసారి మునిగి చూడరాదు, మళ్ళీ ఓ ఏదో అంటావు, అసలే రోగం కుష్టు చూసుకో ఒకసారి, మళ్ళీ ఎందుకు అలా అనగానే, నిజమేరు ఇదేదో బాగుంది, నాకు అసలే కుష్టు ఉంది, సరే ఏం జరుగుతుందో చూద్దామని చెప్పి అతని మాట విని వెళ్ళి మునిగాడండి. పసిబిడ్డ వంటి దేహం వచ్చిందండి, పసిబిడ్డ వంటి దేహం, చిన్నపిల్లల దేహం ఎంత సున్నితంగా ఉంటుంది, అలాంటి దేహము దేవుడు ఆయనకు అనుగ్రహించాడండి. మరి ప్రక్కన మనలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి, ఏం చెప్తారు, ఏం చెప్తారు, ఆయన అంతే లెక్క చేయడు, అసలు ఇంట్లో నుంచి రావచ్చు కదా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, అసలు ఆ దేశం నుంచి ఎక్కడికి వచ్చావు, అతను అంతే, అసలు అతను అతనికి గౌరవం ఉండదు, అసలు విలువ ఉండదు, అంతే మాట్లాడతాడు, ఏదో కోప్పడతాడు అంతేగాని ఏమి లేదు అని ఇంకొక 4 పొలలు ఎక్కువేసి అక్కడ పెట్రోల్ పోసి, మళ్ళీ కిరోసిన్ కాదు, మళ్ళీ తొందరగా మండదని పెట్రోల్ పోసి భగ్మని మండించి అక్కడ మంట మండుతుంటే ఇంటికి వెళ్ళి చికెన్ బిర్యానీ తిని ఆనందంగా పడుకుంటాం మనం. ఎంత గొప్ప సేవకుడమ్మా ఆయన, ఎంత గొప్ప సేవకుడు, ఇలా చెప్పారా ఇతనిలాగా చెప్తారండి, ఎంత గొప్ప సేవకుడు, ఎన్ని మంచి మాటలు చెప్పాడు, ఒక మాట గద్దించాడు అనుకో, మీకు మంచి మాటలు ఏం చెప్పలేదు ఎంతవరకు, ఆయన గద్దించిందే పట్టుకున్నావు, మరి 100,000 లక్షల మాటలు చెప్పాడు అవి పట్టించుకోలేదా, అవి పట్టించుకో నువ్వు, ఎందుకంటే దయ్యానివి కదా, మంచివి నీకెందుకు, ఒక్కసారి గద్దిస్తే దాన్ని పట్టించుకొని ఆ పక్కన కూడా ఉన్న వాళ్ళకి పెట్రోల్ పోసి నువ్వు తగలబడుతూ వాళ్ళని కూడా తగలబెట్టి చంపుతావు. ఎలా బ్రతుకుతున్నామండి, కుటుంబాలను కూల్చడం కాదు నిలబెట్టడం నేర్చుకోవాలి ప్రియమైన దేవుని పిల్లలారా. కుటుంబాలను కూల్చే వాళ్ళు ఇలానే ఉంటారండి. అతను మాట విన్నాడు గనక బ్రతికిపోయాడు నయమాను, లేదా ఆ కుష్టుతోనే చనిపోయేవాడు. ఇప్పుడు స్వస్థత జరిగింది, అబ్బా అసలు ఎంత నమ్మకంతో వచ్చాడో తెలుసా, నాకు గనక దేవుడు అక్కడ స్వస్థతనిస్తాడు నేనేం చేయాలో తెలుసా, ఆ దేవుడికి ఆ దేవుని సేవకునికి గొప్ప గొప్ప కానుకలు ఇచ్చేయాలని వస్తానే కానుకలు తెచ్చాడట. ఎంత నమ్మకం అంటే, ఎంత నమ్మకంగా చెప్పింది ఆ పాప, ఎంత నమ్మకం కుదిరేటట్లుగా చెప్పింది, పక్కా గ్యారంటీ నువ్వు వెళితే స్వస్థత జరుగుతుంది అందే. మరి ఆ ఇస్రాయేలీ దేశంలో కుష్ఠరోగులు లేరా, వాళ్ళకు చెప్పినా పక్కా అన్నా కానీ నువ్వు పడుకో నీకు తెలియదు, పక్కా లేదు ఏమి లేదు, ఆయన ఏం చేస్తాడు మనోడే కదా. ఇట్లాంటి చిన్నపిల్లలు ఒకవేళ చెప్పినా ఆ దేశంలో ఉన్న వాళ్ళు పట్టించుకునే పరిస్థితుల్లో లేరండి. అందుకే ఒక్కళ్ళు కూడా కుష్ఠరోగులు స్వస్థత పొందలేదట. ఎంతోమంది కుష్ఠరోగులు ఉన్నా ఎవరు స్వస్థత పొందారు, సిరియా దేశపు సైన్యాధిపతి నయమాను తప్ప అన్నది చూడండి, అక్కడ ఎవ్వరూ స్వస్థత పొందలేదు. అంటే దూర ప్రాంతంలో ఉన్నవాడికి దేవుని సేవకుని విలువ అర్థమైంది, దేవుడి విలువ అర్థమైంది, కానీ సొంత ప్రాంతంలో ఉన్నవాళ్ళకి స్వజనులకు అర్థం కాలేదు, సేవకుని గొప్పతనం తెలియలేదు. వచ్చాడండి, రిటర్న్ వచ్చాడు, యోర్దాన్ నదిలో స్వస్థత పొందుకొని తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చిన తర్వాత అయ్యా ఈ కానుకలన్నీ తీసేసుకోంటే ఆయన అన్నాడు, యెహోవా జీవము తోడు, నాకు ఇవేవి అవసరం లేదన్నాడండి. ఎంత బ్రతిమలాడినా తీసుకోలేదు. ప్రక్కన ఉన్నాడు గెహాజీ, ఏమనుకున్నాడు, ఈ అయ్యగారికి అంటే అవసరం లేదు, మా బొట్టు వాళ్ళకి బాగా అవసరం ఉంటుంది కదా, ఈయనంతే, ఈయన దగ్గర సేవ చేస్తే ఆయన తినడు మమ్మల్ని తిననివ్వడు, ఆయన తీసుకోడు తీసుకొని మాకు ఇవ్వడు, ఎంతకాలం పనిచేసినా ఇంతే, ఈయన దగ్గర మనం ఎదగలేము. మంచి సేవకుల దగ్గర పనిచేసే వాళ్ళు ఎలానే తయారయ్యారు,
ఈయన దగ్గరున్నంతకాలం మనకు ఉపయోగం ఏమీ ఉండదు. గెహాజీ టైప్ అన్నమాట. ఎంత గొప్ప సేవకుడు అండి ఎలీషా, ఎంత గొప్ప సేవకుడు, ఎన్ని అద్భుతాలు దేవుడి ద్వారా జరిగించాడు. ఆ నమ్మకం లేదండి ప్రక్కన ఉన్న శిష్యుడికి. గెహాజీ సొంత శిష్యుడే, ఈయన తీసుకోడు మాకేవడు, ఇక ఈయన దగ్గరుంటే ఎప్పుడు ఎదిగేది లేదు కాబట్టి ఏదో ఒక విధంగా మసిబూసి మారేడికాయ చేసి ఇప్పుడు అదే నయమాన్ దగ్గర ఉన్న కొట్టేయాలనుకున్నాడు. కుష్టు కొని తెచ్చుకున్నాడు. ఏం తెచ్చుకున్నాడు, ఏం కొనుక్కున్నాడు, కుష్టు రోగం తెచ్చుకున్నాడు. రోగం, ఆ రోగంతోనే చచ్చాడండి. దేవుని సేవకుని విలువ ప్రక్కనున్న శిష్యుడు గ్యాజీకి కూడా అర్థం కాలేదు. అక్కడ నయమాన్ ఏం చేశాడు తెలుసా, ఇవన్నీ తీసుకోకపోయేసరికి ఒక మాట అన్నాడు చూడండి. ఒక్కసారి మీరు ఏమండి ఆ చదవబడిన లేఖనాలలో రెండవ రాజుల గ్రంథం 5:16 నుండి, రెండవ రాజుల గ్రంథం 5:16 నుండి, ఎలీషా యవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నేనేమీ తీసుకొనను అని చెప్పాను. నయమాను అతనిని ఎంత బ్రతిమాలినను అతడు ఒప్పకపోయెను. అప్పుడు ఇతనే ఉన్నాడు చూడండి, ఎవరండి, నయమాను. నయమాను మాటలు చూడండి ఎలా ఉన్నాయో, నాయనా సరేలే నీవు ఏం తీసుకొని అంటున్నావు కదా, నాకైనా సహాయం చేయి, నా దగ్గర తీసుకొని అంటున్నావు కదా, నీ దగ్గర ఉన్నది నాకు ఇవ్వు అన్నాడు. ఏమడుగుతున్నాడు చూడండి. అప్పుడు యెహోవాకు తప్ప దహన బలినైనను మరి ఏ బలినైనను ఇతరమైన దేవతలకు నేను అర్పింపను. బలి తీర్మానం చేసుకున్నాడు. ఇప్పటి వరకు ఎన్నో దేవతలను కొలిచాను, ఎన్నో దేవతలకు బలులు అర్పించాను, ఇప్పుడు నాకు అసలు శిశులైన దేవుడు, జీవము కలిగిన దేవుడు అర్థమైపోయాడు, ఇక నేను ఇలాంటి పిచ్చి పనులు నేను చెయ్యను అని చెప్పి ఇక నేను అర్పింపను. అయితే ఒక్క చిన్న విన్నపం సేవకుడా, నువ్వెంత మంచివాడో తెలుసా, నీవు పాదాలు మోపి తిరుగుతున్న ఈ నేలను చూసావా, ఈ భూమి ఎంత ధన్యమైనది, ఈ ప్రాంతం ఎంత ధన్యమైనది, ఎందుకంటే నీ పాదాలు మోపుతున్నావు. ఇక్కడ ఒక గొప్ప సేవకుడు నీ పాదాలు మోపి తిరుగుతున్న ఈ ప్రాంతంలో ఉన్న మట్టి నీ పాదాల కంటి, ఇదిగో ఇదంతా కూడా ధన్యమైపోయిందే ఈ మట్టి, నాకు దయచేయమన్నాడు చూడండి. ఏమన్నాడు, 2 కంచరగాడిదలు మోయుపాటి మన్ను నీ దాసుడనైన నాకు ఇప్పించకూడదా. అంటే ఏంటి, ఆ సేవకుడు ఎంత గొప్ప సేవకుడు, ఆయన తిరిగిన ఈ నేల ఎంత ధన్యమైనది, ఈ నేలలో ఈ ఆయన తిరిగిన ప్రాంతంలో ఉన్న మట్టిని తీసుకెళ్ళి నా ప్రాంతంలో పెట్టుకుంటాను, ఆ దైవజనునికి జ్ఞాపకంగా నాకు ఆశీర్వాదం కలుగుతుంది అనుకున్నాడండి. ఏంటండి ఆ పిచ్చి అభిమానం, ఒక సేవకుడి మీద ఎంత అభిమానం అండి. ఏంటి సేవకుల పాదాల కంటే నా మట్టికి దుమ్ముకి అంత విలువ ఉంటుందా. అవునండి, యేసుక్రీస్తు ఒక మాట చెప్పారు, మీరు వెళ్ళండి వాక్యం ప్రకటించండి, ఎవడైనా చేర్చుకుంటే పర్వాలేదు ఆ ఇంట్లోనే ఉండండి అక్కడే బస చేయండి, ఎవడైనా మిమ్మల్ని ఎక్కడైనా చేర్చుకోకపోతే మీ పాదాల కంటిన ధూళిని దుమ్మును అక్కడే దులిపేసి రండి, వాళ్ళ దుమ్ము నేను దులుపుతా. ఆ దుమ్ము సాక్ష్యం ఇస్తుందంట దేవునికి. అంటే దేవుని సేవకుడు తిరిగిన ప్రాంతం ఎంత ధన్యమైనది, అంత గొప్పగా విలువగా చూశాడే సేవకుడిని నయమాను. ఇక్కడున్న శిష్యుడు ఇంట్లోనే ఉన్నాడు కదా, ఎవరి దగ్గర, అదే ఎలీషా దగ్గర ఇంట్లో పనిచేస్తున్నాడు దేవుని సేవలో. ఎవరు, గెహాజీ. క్యాజీ గెహాజీ అంటే నేను ఇంతే భయ్, ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించాలి, దగ్గరే పనిచేస్తున్న గెహాజీకి అంత అభిమానం లేదండి సేవకుడు అంటే, అంత నమ్మకం లేదండి దేవుడి మీద, నన్ను పోషిస్తాడనే నమ్మకం, ఎవడో ఇచ్చింది కావాలనుకుంటున్నాడు. దేవుడు ఎంత గొప్పవాడు తెలుసా, ఎంత పోషిస్తాడండి, నమ్ముట నీ వలనైతే, నమ్మువానికి అసాధ్యమైనది ఏది లేదు, నమ్మకం. ఆ రోజు శిష్యుల్ని, మీరు వెళ్ళిపోండి మీ వెంట ఏం తీసుకుని వెళ్ళొద్దు నేనున్నాను అన్నాడు, అభయమిచ్చాడు యేసుక్రీస్తు వారు. వాళ్ళకి ఏ రోజు భోజనం లేకుండా పోలేదండి. దేవుడి మీద నమ్మకం ఉండాలి, దేవుడిపై విశ్వాసం ఉండాలి. ఏదైనా మనం త్యాగం చేస్తాం దేవుడి కోసం. మనమేమనుకుంటామంటే మన కష్టం మీద మనం ఆధారపడతాం కనుక ఎదగమండి,
ఎప్పుడు మన కష్టం మీద మనం ఆధారపడకూడదు. దేవుని సహాయం మీద ఆధారపడు. నిన్ను ఒక అద్భుతమైనటువంటి రీతిలో ఆయన డెవలప్ చేస్తాడు. ఇప్పుడు చెప్పండి, సొంత ప్రాంతంలో ఉన్న వాళ్ళకి లెక్కలేదు ఎలీషా అంటే, సొంత ఇంట్లో పనిచేస్తున్నాడు ప్రక్కనే అతనికి లెక్కలేదు, కానీ ఎక్కడో ఇతర దేశంలో ఉన్న ఒక సైన్యాధిపతి దేవుని సేవకుని విలువ గుర్తించి నీ పాదాల కంటిన ఈ దుమ్ము ఈ ధూళు ఉందే ఇదంతా పోగు చేసి రెండు కంచరగాడిదలు మోయిపాటి మన్నును నాకు ప్రసాదిస్తే నా ప్రాంతంలో సాక్షార్థంగా చల్లుకుంటా, గొప్ప సేవకుడు ఉన్నాడు అక్కడని చెప్పుకుంటా, నేను నిన్ను గురించి చెప్తానయ్యా, నీ దేవుడి గురించి చెప్తా నేను. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తును ఎలాగైతే ఘనహీనుడిగా చూశారో ఈ సేవకులు ఎవరండి? ఒక ఏలియా, ఎలీషా అలాని చూశారండి. యేసుక్రీస్తు తదనంతరం అపోస్తులు కదండి. యేసుక్రీస్తు తదనంతరం సేవలోకి వచ్చింది ఎవరండి? ఆయన తరువాత సేవలోకి వచ్చింది అపోస్తులు. సొంత వాళ్ళు ఏం చేశారు తెలుసా? కొట్టారు, బెదిరించారు, ప్రాణాలు కూడా తీయటానికి ప్రయత్నం చేశారు. అప్పుడు అపోస్తులైన పౌలు ఏం చేశాడు తెలుసా? మీకు ఎక్కువైతే ఏంటి, మేము అన్యజనుల యొక్కకు పోతామని పోతే అన్యజనులు దేవుని వాక్యమును మహిమపరిచారట. అన్యజనులు దేవుని వాక్యమును దేవుని మహిమపరిచారు, కానీ చక్కగా ఆయనను చేర్చుకున్నారండి అన్యజనులు. ఎన్ని సంఘాలు కట్టాడండి అన్యుల మధ్య, ఎన్ని సంఘాలు పౌలు గారు. సొంత వాళ్ళు సరిగా మారలేదండి. ఎప్పుడైనా ఎక్కడైనా సొంత ప్రాంతంలో సేవకుడికి విలువ ఉండదు ప్రియులారా. అలాగని సేవకులారా మీకు ఒక మాట చెప్తాను, సొంత ప్రాంతంలో మనకు విలువ లేకపోయినా సొంత ప్రాంతంలో సేవ చేయొచ్చు, చేయకూడదని కాదు, మళ్ళీ అది తప్పని కాదు. సొంత ప్రాంతంలో యేసుక్రీస్తు చేయలేదా? సొంత ప్రాంతంలో యేసుక్రీస్తు వాక్యం చెప్పలేదా? చెప్పాడు. వాళ్ళు లెక్క చేయకపోతున్నా నాకేంటి, నా తండ్రి లెక్క చేస్తే చాలు, ఆయన నన్ను గొప్పగా చూస్తే చాలు, ఈ మనుషులు గొప్పగా చూస్తే ఏంటి, చూడకపోతే ఏంటి, నా బంధువులు పట్టించుకుంటే ఏంటి, పట్టించుకోకపోతే ఏంటి, నా స్వదేశంలో ఉన్నవారు పట్టించుకుంటే ఏంటి, పట్టించుకోకపోతే ఏంటి, నా దేవుడు పట్టించుకుంటే చాలు, ఆయన దృష్టిలో నేను గనుడుగా ఉంటే చాలు అనుకున్నాడు. సొంత ప్రాంతంలో కూడా వాక్యం చెప్పాడు. తప్పు కాదు, స్వదేశంలో సేవకుడు ఘనహీనుడేనని చెప్పి ఇక్కడ చెప్పకూడదని అనడానికి ఏం లేదు, చెప్పాలి వాక్యం. కాకపోతే వాళ్ళు అక్కడ ఉన్నోళ్ళు వాళ్ళు పట్టించుకోరు. అయినా దేవుడు పట్టించుకుంటాడుగా. నేను చెప్పే మాట చివరి మాట ఏంటంటే, స్వదేశములో ప్రవక్త సేవకుడు ఘనహీనుడే కానీ దేవునికి ఘనహీనుడు కాడు, దేవునికి ఘనుడే. సేవకుడు దేవునికి ఘనుడే, యేసుక్రీస్తు దేవునికి ఘనుడే, ఏలియా దేవునికి దేవుని దృష్టిలో ఘనుడే, ఎలీషా దేవుని దృష్టిలో ఘనుడే, అపోస్తలలు ఘనులేనండి. ఎవరు పట్టించుకోకపోయినా పర్వాలేదండి, దేవుని మీద భారంతో మనం దేవుని సేవ చేయాలండి. ఆ దేవుని మెప్పు ఉంటే చాలండి, ఎవడు మెచ్చుకోకపోయినా పర్లేదండి, దేవుని సహాయం ఉంటే మనకంతే చాలు.